ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వాతావరణం అదొకటే కాకుండా వాతావరణం ఇది ఎలక్షన్ మాకు జగన్మోహన్ రెడ్డికి కనపడట్లా అక్కడ ఈ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి కనపడుతుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్, అంటే ఎన్నికలు సజావుగా సరి జరిగే సందర్భం కనిపించట్లేదు అని చెప్పి చేతులు ఎత్తేసినట్టే కదా. అంతే కదా, దాని అర్థం ఎంతే కదా. అంటే ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయనే అలా చెప్తే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాడు, ఎలక్షన్స్ సవ్యంగా జరిపినాడు, జరపవలసినాడు అతను కదా. అవును సార్, అతనే అలా మాట్లాడాడంటే అవును. రేపు వదిలి వంకెత్తుకుంటున్నాడు, అతను ఓడిపోవడానికి కారణానికి ఏదో వంకెత్తుకుంటున్నాడు. రేపు చూపించుకోవాలి కదా, కూడా ఎవరో లేకుండా వెళ్ళిపోతారేమో ఓకే అని చెప్పి ఇతను వదిలి వెళ్ళిపోతారేమో అని చెప్పి. ఇక్కడ ముఖ్యంగా రూరల్ కి సంబంధించి రూరల్ గా కూడా చాలా బలంగా ఈసారి కొంతమంది డబ్బులు ఎక్కువ మినిస్టర్ గా చేసినటువంటి కన్నబాబు గారు లాంటి వ్యక్తులు కూడా చాలా బలంగా కనిపిస్తున్నారు ఈ మధ్యన. బలంగా సంపాదించుకున్నాడు కాదని నేను అన్నా, కానీ బలంగా పంచి మనస్తత్వంలో వ్యక్తి ఏం కాదనుకుంటున్నాను నేను. ఓకే, బలంగా సంపాదించుకోవడం బలంగా తినడం అలవాటు తప్పలకి అంటే అధికారం కోసం అంత ఈజీగా వదులుకోవడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కన్నబాబు గారు కావచ్చు రెడీగా లేరు కదా. ఇవ్వనివ్వండి సార్, అది ప్రజల దగ్గర తెలుసుకున్న డబ్బే కదా, ప్రజలకి ఇవ్వనివ్వండి. ప్రజలు మాత్రం విచక్షణతో ఉన్నారు, ఖచ్చితంగా విచక్షణతో ఉన్నారు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా. కొంతమంది ఏంటంటే డబ్బులు ఇచ్చి మీరు న్యూట్రల్ గా ఉండండి చాలు, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి చాలా మంది. అది నేను కూడా విన్నాను, డబ్బులు ఇచ్చి న్యూట్రల్ ఉండమని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి అయితే నేను చెప్తా ఉన్నాను, ఇది యుద్ధం, ఇది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో నాకు కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి జరిగే యుద్ధంలో అయితే డబ్బిచ్చి న్యూట్రల్గా ఉండమని ఏమన్నా ఉంటా వాళ్ళకే అతనికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ జరగడానికి అవకాశం లేదు. డబ్బెత్తే తీసుకోమని చెప్తా ఉన్నాం, ఎందుకంటే ఆ డబ్బు ఎవరిదో కాదు, పెద్దల డబ్బే కదా. మా తోటి పన్ను పట్టించుకుని మమ్మల్ని చేసుకుని మా పంచాయతీల్లో డబ్బులు పట్టుకుపోతా. అందులో ప్రత్యేకంగా మా కాకినాడ రూరల్ సంబంధించి అతను ఎమ్మెల్యే ఒకటి సరిపోలేదు అనుకుంటా, మళ్ళా 6-7 పంచాయతీలకి ప్రెసిడెంట్ ఇతనే. తోరంగి, ఇంద్రపాలెం, చీడిగా, రామేపేట, వలసపాకలు, వాకిలిపూడి ఇలాంటి గ్రామాలన్నింటినీ కూడా ఎలక్షన్ జరగనివ్వకుండా అటు ఇందులో వెళ్ళిపోనివ్వకుండా అటు అది చేయకుండా రెడ్యూ చేయకుండా దాని గాలిలో పెట్టించాడు. ఎందుకంటే అక్కడ ఇంకెవరు రాకూడదు. పెద్ద పెద్ద గ్రామాలు 30,000 20,000 ఓటు ఓటింగ్ ఉన్నట్టు లక్షల మీద జనాభా ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ కూడా పంచాయతీ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ ఇంట్లో చేసేసుకోవడానికి వీలుగా చేసుకుంటూ పోతా ఉన్నాడు. అంటే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా ఈ 2-3 రోజుల్లో వాళ్ళు ఏదైతే చేయబోతున్నారో దాన్ని, అంటే డబ్బులు పంచడం కావచ్చు వీటి గురించి ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు? డబ్బు పంచుతుంటే మేము ఆపము. ఓకే, ఎంత డబ్బు అన్నా పంచమనండి, ప్రజల డబ్బు ప్రజలకు పంచుతుంటే మేము ఎందుకు ఆపాలా? ఓకే, ఖచ్చితంగా తీసుకోండి డబ్బులు, ఎవరిచ్చా జరిగి తీసుకోమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ప్రజలు డబ్బిస్తా ఉన్నారు, ప్రజలు డబ్బిస్తా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆపాలా? మనం ఆపి పని లేదు, ఎవరికి చేరవలసిన వాళ్ళకి చేరతా ఉన్నాయి, కొంచెం నీట్ గా చేరుతున్నాయి. అయితే మీరు గెలిచిన తర్వాత ఈసారి మొట్టమొదటిగా ఇక్కడ చూసేటువంటి అభివృద్ధి కావచ్చు లేదంటే ఇష్యూస్ మీద కావచ్చు, దేని మీద ముందు మీరు తీసుకోబోతు? నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నా ఫస్ట్ ఏజెండా మౌలిక సదుపాయాలు, పల్లెటూరు ప్రాంతాల్లో రైతాంగం, ఇకపోతే కాకినాడ గతులకి యూత్కి ఉద్యోగాలు, అలాగే మంచి స్టేడియము, ఐపీఎల్ స్థాయి మ్యాచ్లు ఆడే స్టేడియము కట్టాలా, ఆ స్థాయి స్టేడియం కట్టాలన్నాడు. అలాగే బీచ్ను సుందరీకరణ చేసి చేయాలన్న కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉండాలి, మిగిలాలి అటువంటి సుందరీకరణ చేసి 2,000 అవుతుంది ఎవరన్నా ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఆ బీచ్లో వెళ్ళి సుందరీకరణ చేస్తే, వైజాగ్లో బీచ్ సుందరీకరణ చేస్తే అదే కలిసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే అదృష్టం క్యారిడార్ చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు 2 జంట నగరాలు కాబోతా ఉన్నాయి, షోర్ తోటి షోర్ మీదుగా జంట నగరాలు కాబోతాన్ని కూడా ఉప్పాడ, పిఠాపురం, కాకినాడ సిటీ కలిసి ఒక కంబైన్డ్ పెద్ద టౌన్షిప్ అవబోతా ఉంది. దానికి అసలు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళుకున్నందుకు అసలు ఎవరు చూడనట్టు బెనిఫిట్లు ఎన్ని, ఎంతో కాలంగా అభివృద్ధి ఆగిపోయిన పిఠాపురం కూడా మహా అభివృద్ధి, పిఠాపురం మహారాజు గారు ఇచ్చిన భూములతో కాకినాడలో అందరూ బతుకుతున్నారు, అందరూ దాని వెనకాల ఉన్నారు. అలాంటి పిఠాపురం శిథిల స్థితిలో ఉంది. ఇవాళ పిఠాపురానికి కళ్యాణ్ గారు రావడం
అది కూడా మీ పక్క కాన్స్టిట్యూన్సీ అభివృద్ధిలో అదృష్టంగా మేము ఫీల్ అవుతాం. రైట్ సార్, ఈసారి అంటే పూర్తిగా ఈసారి చాలా మంది అనుకుంటారు, ఇక్కడ చాలా మంది చెప్తున్నారు కూడా, పవన్ కళ్యాణ్ గారికి డ్యూటీగా ఈసారి మెజారిటీ కూడా నానాజీ గారికి ఉండబోతుంది అని. సార్ పవన్ కళ్యాణ్ గారికి డ్యూటీగా మెజారిటీ బాగైతే చెప్తా ఉంటా సార్, అంటే అంత అంత అభిమానం కూడా చూపిస్తున్నారు సార్ ఇక్కడ ఉన్న ప్రజలు. ఖచ్చితంగా ప్రజలు అయితే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే 5 ఏళ్ళుగా మేము కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి కార్యక్రమం వచ్చేసి కళ్యాణ్ గారి పాటలో నడుచుకుంటా ప్రజల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి మమ్మల్ని అభిమానిస్తున్నారు ప్రజలు, ఖచ్చితంగా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి వాతావరణం అయితే కనపడతాం. గెలిపోయితే పక్క, వాళ్ళకి గెలిపోయితే పక్క కనపడతాం. కానీ కళ్యాణ్ గారి స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, దేనికన్నా మాట్లాడుకుంటే కూడా ఒక స్థాయి చూసుకోవాలి. రైట్ సార్, ఆల్ ద బెస్ట్ మీకు.